కొంతమంది కంగారు పడిపోతున్నారు ఈ రోజుల్లో, మతాలు మార్చేసుకుంటున్నారు మతాలు మార్చేసుకుంటున్నారని. కంగారు పడద్దు బ్రదర్స్, మీరెవరు కంగారు పడకండి. యేసు ప్రభువును నమ్ముకున్న ఏ ఒక్కరు మతాలు మార్చుకోవట్లేదు, కానీ వారి బ్రతుకులు మారుతున్నాయి, వారి జీవితాలు మారుతున్నాయి. భారతదేశంలో క్రైస్తవులు పెరిగిపోవడం ద్వారా దేశానికి చాలా నష్టం ఉందని బ్రదర్స్ చెబుతున్నాడు మనస్ఫూర్తిగా. 0.1% కూడా నష్టంలో దేశానికి. ఇంకో మాటలు చెప్పాలంటే 100% లాభం ఉందే తప్ప నష్టమే లేదు. దేవునా మన స్తోత్రం కలనిగాక. రోజు లంచాలు 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 తీసుకుని భయంకరంగా బ్రతుకుతున్న ఒక ఆఫీసర్ యేసు ప్రభు మాటలు విని బ్రతుకును మార్చుకుంటే ప్రయోజనం కాదా దేశానికి? ఇష్టానుసారం జీవిస్తూ కమిషన్లని అవన్నీ ఆశిస్తూ కట్టాల్సిన వాటిల్లో లేకపోతే వేయాల్సిన వాటిల్లో విపరీతంగా వాటిని తీసుకుని అన్యాయంగా బ్రతుకుతున్న ఏదైనా ఒక ఆఫీసర్ కానీ ఒక వ్యక్తి కానీ ప్రభువును అంగీకరించి తను నమ్మిన లేకపోతే తను చేపట్టిన బాధ్యతకు న్యాయం చేస్తూ చక్కగా బ్రతికితే దేశానికి ప్రయోజనం కాదా?